अंदर नीलांट अदृष्ट पटदरवा नीकते अंदमें अम्मा पीलिस्ते पलि दूर में उतर मूड क्लीक पच्चु नीन नीला ककृति व्यधमे एकपत्नि व्रतु सायंत्र प्रिंस रेडी चे गोपी कृष्ण नीक पेर रसिकता नीक लेदी शंभुलिंग शटअप नी पेरे कोटिंग मरके नीक सिग्गु शरम बुद्धि ज्ञानम मंची चड्डा एवरो उन्नाया सर अदि का सर एदि कादु नुव्वु मनिषिवा पशुवा अन्नं तिंटुन्नावा गड्डि तिंटुन्नावा सारी सर परबाटैपोयिंदि परबाटैपोयिंदि काबट्टि नी मीद याक्षन तीसुकुंटुन्नानु रा कौंटर एवैंदि सर अडुगु आगदमनि अडुगु एवैंदि रा सर सिगरेट पेट्टिते मन 50 रूपायलु इच्चारु सर आ 5 रूपायलु इव्वडं मर्चिपोयानु मर्चिपोवडं कादु मिंगेशाडु अदि 5 रूपायलु कानी 5 लक्षलु कानी नेनु देनिनैना क्षमिस्तानु कानी डब्बु विषयंलो तेडा वस्ते मात्रं क्षमिंचनु अंदुके नेनु उद्योगंलो तीसेस्तुन्नानु गेट औट् गोपिकृष्ण नुव्वु लोपल रा अलागे सर बास संगति नीकु तेलुसुका एंदुकु अला चेसावु मनं ई रोज ईवनिंग फ्लैट कि ऊटी वेळ्तुन्नां आ सिल्वर डस्ट इवाळ याड फिल्म अर्जेंट गा तीयाली टिकेट्लु तेप्पिंचानु नुव्वु इंटिकि वेळ्ळि अर्जेंट गा सामान सर्दुकुरा ओके सर अंदर की अभी बहुत कुंदर की यावना बहुत नीला मोडलसो मोडलसो मोत्कटार तप नीकेमनी मेकअप वेस्ते दिव्य भारती मंदाकिनी बटल वेस्ते पूजा बट पूजा बेड़ी मरी बात्रूम असल चूस्ट पनी मशि पनी मन मन बात्रूम स्नान आवकाय जाड़ी दिंपते ओट पड़ी नैने स्नान चेयमना असल नाकू पनी मशि की तेड़ तेदा निबड़ी गुड मॉर्निंग सर ना पेर बिच्छपति गेटअप चूस्ते विषय अर्थम लोकल बेगर अम्मगारी अड़कोड़ा कॉलिंग बेल लोकला यूज़लेस फेलो गेट आउट आई आल्सो टॉक इंग्लिश टेंथ फेल्ड नन्नंत अल्ला टप्पा किंद जम कट्टकंडि प्रेसिडेंट आंध्र प्रदेश अडुक्कु विनेवाळ्ळ संघं ओहो अयिते एं चेयमंटाव नन्नु कूडा मेंबर गा चेरमंटावा एवंडि एवरु आ नेनम्मा बिच्छपतिनि कर्रीस लो कोंचें कारं तग्गिंचमनि रिक्वेस्ट चेयडानिकि वच्चानु मोन्न डाक्टर चेकअप चेसि अल्सर उंदि अन्नाडु तर्वात रापो विन्नावुगा मल्ली बेल कोट्टि मुष्टि अडिगावु बुर्र पगलगोडता वेळ्ळु वेळ్ళు ఆఫీస్ అవర్స్ లో మగాళ్ళు ఇంట్లో ఉంటే ఆఫీస్ లో పనులు ఏం జరుగుతాయి మనకి ముష్టి ఏం దొరుకుతుంది రథ ఒక్క నిమిషం విన్ని మాని సార్ ఆఖరికి నీకు కూడా బెల్ అందిందారా లే సార్ ఎగరికి ఇంట్రెస్ట్ మరీ కొట్టాను ఎందుకు నైనా లాటరీ టికెట్ సార్ फस्ट प्रेट 10 लाख्स ओके ओके टिकट मिलिन सर ఒక్క రూపాయతో పల్లక సంపాదించుకోండి టికెట్ ఉదయమదో బాబా అమ్మమ్మ అంత మాటంగడ సర్ ఆఖరి టికెట్ అమ్మలేక చచ్చిపోతున్నాను అవతల నా లవర్ని మ్యాట్ షో తీసుకెళ్ళ మాట ఇచ్చాను సర్ చూడండిరా అందరూ మ్యాట్ షో చూడండి నాకు మాత్రం ఏ షో లేదు ఇదిగో థాంక్యూ సర్ వస్తాను అది అది ఇక మీరు తో మన ఇంట్లో గాజుల మోత తప్ప గంటల మోత ఉండదు కమ్ ఇన్ చూడు కోపి నేను నీతో పాటు హైదరాబాద్ రావడం లేదు నేను అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను ఈ సూట్ కేస్ లో 5 లక్షల రూపాయల క్యాష్ ఉంది జాగ్రత్తగా తీసుకెళ్లి ఆఫీస్ లో డిపాజిట్ చేయి ఓకే సర్ పోతే నువ్వు ఇక్కడ అసైన్మెంట్ బాగా డీల్ చేసావు కంగ్రాట్స్ నువ్వు ఇలాగే సంవత్సరం అంతా పని చేస్తే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ప్రమోషన్ కొట్టేస్తావు థాంక్యూ సర్
క్యాష్ జాగ్రత్త 5 లక్షలు అలాగే సార్ గుడ్ మార్నింగ్ సార్ పొద్దున్నే మీకు సేరుదలేక సచ్చిపోతున్నాం సార్ ఇదిగో ఎరా మళ్ళీ టికెట్ అంటగడదామనా అయ్య బాబు అదేంగా సార్ మీరు కొని లాంటి టికెట్కి ఫస్ట్ ప్రైస్ 10 లక్షలు వచ్చే సార్ వాట్ 10 లక్షల ఎరా నిజమా జోకులు వేస్తున్నావా చూడండి సార్ పేపర్ కూడా వచ్చింది నేను ముందే చెప్పాను సార్ మనది గోల్డెన్ హ్యాండ్ అని ఒకటా రెండా 10 లక్షలు 10 లక్షలు మై గాడ్ 10 లక్ష యా తమరికి 10 లక్షలు వచ్చేయ కదా మరి నాకేదైనా ఓ ఇందా థాంక్యూ సార్ రాధా రాధా బాబు ఇదిగో నాయన తాళం చెవి ఉత్తరం అదేంటి రాధలేదా నిన్న ఫోన్ వస్తే ఊరికి వెళ్ళింది ఓ థాంక్స్ అండి మంచిది శ్రీవారికి నిన్న అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది నాన్నగారికి మూడోసారి హార్ట్ అటాక్ వచ్చిందట నేను అర్జెంటుగా రాజమండ్రి బయలుదేరి వెళ్తున్నాను మీరు రాగానే రాజమండ్రి ప్రసాద్ హాస్పిటల్కి ఫోన్ చేయండి ఫోన్ నంబర్ 29658 ఇట్లు మీ శ్రీమతి రాధ మై గాడ్ మూడో స్ట్రోక్ హలో ప్రసాద్ హాస్పిటల్ నేను హైదరాబాద్ నుంచి గోపీకృష్ణ మాట్లాడుతున్నాను నిన్న సీతారామయ్య గారిని హార్ట్ అటాక్ వచ్చి అడ్మిట్ అయ్యారు వారి డాక్టర్ని పిలుస్తారా పేరు రాధ ఉండండి పిలుస్తాను హలో ఎవరు హలో రాధ నేను మావయ్యకి ఎలా ఉంది అర్జెంట్గా ఆపరేషన్ చేయాలన్నారండి నాకు భయంగా ఉంది నువ్వేం బెగపడకు అన్ని సవ్యంగానే జరిగిపోతాయి అది కాదండి ఆపరేషన్కి 100 రూపాయలు ఖర్చు అవుతుందట ఆపరేషన్ చేయకపోతే బ్రతకడం కష్టమని డాక్టర్ గారు చెప్పారు ఓ పని చేయి రాధ నువ్వు ఆపరేషన్కి ఏర్పాట్లన్నీ చేయి 100 రూపాయలు నేను పంపిస్తాను చూసుకో వచ్చిండు ఏమ్రో నేను పోరిల్ని దుబాయ్ పంపుతున్నానని మస్తుగా దొంగ లాటరీ టికెట్లు గుద్దిపిస్తున్నానని దో నెంబరి దందాలు చేస్తున్నానని కోరట్లగా పోయి సాక్ష్యం చెప్తావు మా నోట్లో మన్ను కొడతావు ఈ నోట్లో దుమ్ము పడా ఇప్పుడు చెప్పరా సత్యం ఇంకేం చెప్తాడు ఆ నాలిక తొక్కడ తీసి ఆయన జేబులో ఏంట్రి మనం ఏం చేసుకుంటాం పాపం చుట్టుకుంటది అక్క తీసుకొచ్చాం రారా నా పెద్ద మగడా కూర్చో వద్దండి ఏమ్రో గట్లా సిగ్గుపడుతుంటివి దాయ్ 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 గా పాటేందిరా చందమామ రాయి జాబిల్లి రాయి కత్తి పట్కరావే కత్తం చేసి పోవే పాట అర్థమైంది కదా ఇప్పుడు చెప్పు గా లాటరీ టికెట్ ఎవరు కమ్మిను రోజుకి ఎన్ని అమ్ముతుంటా నాకేం గుర్తుంటాయి అరేవో సాలి గా సర్కారు కాదురా గా లాటరీ టికెట్లు నేను కూడా గుద్దిపిస్తా
ఎవ్వరు అమ్మితే ఎవ్వరికి ప్రైజ్ వచ్చింది గా హిసాబ్ కితాబ్ పూరంగా నా తాను ఉంటది చూస్తావా రే గా లాటరీ టికెట్ ఎవ్వరికి అమ్మినవరా మా గాలిలోనే గోపికృష్ణకి మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదరా బావా రే గా బావ పేరు గోపికృష్ణ అంట ఏంద్రావు గట్ల సైన్మా చూసినట్టు చూస్తారు పాలోగండ్రి వసు ఉస్సు కాదు మధ్యాహ్నం కాస్త రిలాక్స్ అవుదావా వాట్ ఎక్సర్సైజా ఛీ నా బంద ఈ ఫైల్ చాలా అర్జెంట్ అర్జెంట్ గా టైప్ చేయి మధ్యాహ్నం రిలాక్స్ అవుదావా అప్పుడే రిలాక్స్ అయిపోకు మధ్యాహ్నం మధ్యాహ్నం ఆఫీస్ లోనా కాదు బాస్ రూమ్ లో భలే ఏసీ కూడా ఉంటుంది ఏసీయే కాదు పక్కన బాస్ కూడా ఉంటాడు సిగ్గులేపసరి నేను హోటల్ కైతే రాను నాకు భయం నేను పోను డబుల్ బక్క ఫ్రీగా వస్తే ఫినాల్ అయినా తగ్గుతాడు చేద్దోగా ఆ ఊటీ నుంచి వచ్చిన కాగితాలు కూడా ఆ ఫైల్లోనే ఉన్నాయి అవి కూడా టైప్ చేయి ప్రతి అడ్డమైన వెధవకళ్ళు నీ అందమైన బాడీ పైనే ఉన్నాయి ఆ ఇదిగో గోపికృష్ణ వైఫ్ ఊరెళ్ళింది ఇంటి తలాలు తీసుకున్నాను ఓకేనా గంటే ఉంటాను ఫోన్ చేయడానికి గంటెందుకు ఓహో అయితే లాటరీ ప్రైజ్ మనీ మీ దగ్గరైనా తీసుకోవచ్చు లేకపోతే బ్యాంక్ లోనైనా డిపాజిట్ చేయొచ్చు అన్నమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏంట్రా లాటరీ తగిలిందా అవును 5 రూపీస్ ఏంటా ఇది రూపాయలా దానికోసం ఫోను అది బ్యాంక్ లో డిపాజిట్ చేయొచ్చా అని ఓ బోటి డౌట్ ఏదైతేనేం ప్రైస్ ప్రైజేగా ఆ సరే కానీ ఇంటి తాళాలు సరివు ఎందుకు నీ ఇంట్లో డబుల్ కాట్ మంచం ఉంది కదా అలాంటిదే నేను చేయించాలనుకుంటున్నాను కార్పెంటర్ని తీసుకెళ్లి చూపిద్దామని బ్రహ్మచారి వెధవి నీకు డబుల్ కాట్ ఎందుకు అంటే నాకు ఈ జన్మకు పెళ్ళే కదా తీరా ఆవిడ కాపురానికి వచ్చాక అప్పుడు మంచం కోసం తిరగల తీసుకోరా తండ్రి కొంపలు నచ్చిందా మొత్తానికి కొంపల్ని బాగా పట్టేస్తారే కట్టుకున్నోడికి ఒకటే కొంప అడుక్కున్నోడికి 66 కొంపలు బెడ్రూము అటు మీకంతా కంగారే తాపీగా చేసుకోవడానికి ఇది ఏమైనా కాపురవా ఏదో కక్కుర్తి ఎరా గోపికృష్ణ ఈడేనంటావా పక్కన లేడీస్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాడై ఉంటాడరా పద ఇలా రోజు 4-5 లంచ్ బ్రేక్లు వస్తే బాగుంటది కదా లంచ్ బ్రేక్ సంగతి ఏమో కానీ ముందు ఆ స్పీడ్ బ్రేక్ సంగతి చూడండి ఎవరు ఎవరు లేరే హాయ్ ఎవరు ఎవరు లేరు మన రొమాన్స్ చూసి ఆ బెల్లకు కూడా మూడొచ్చేసి మ్రోగేసింది ఇంతకీ మన కథ అంత వరకు వచ్చింది ఎవడాడు యూస్లెస్ ఫెలో మళ్ళీ ఎవరు నేనే ఏంటి సడన్ గా గొంతు మార్చారు గొంతు ఏంటి మనిషే మారిపోతే నువ్వేనా గోపికృష్ణవి అవును పట్టపగలే దుకాణం పెట్టినప్పుడే అనుకున్నా ఆ ప్రైజ్ వచ్చిన లాటరీ టికెట్ ఎక్కడుందిరా నేను లాటరీ టికెట్లు అమ్మేవాడిని కాను ఏ జోకులేస్తున్నావా జోకే వేసా నేను గోపికృష్ణ కాదు వీడిలా చెప్పడరా బాత్రూమ్ లోకి వెళ్ళిన పిల్లని తెచ్చి వీడి ముందు రేప్ చేస్తే అప్పుడు చెప్తాడు షటప్ వాడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు చెప్పరా చెప్పరా ఇంకేట చెప్పేది వాడు ఎప్పుడు మూర్చపోయాడు పొరపాటు చేశానా చెప్పా కొట్టాల్సిందేమోరా ఆడి పిల్లని తెలుసుకుంటే ఆన్ డ్యూటీ ఆన్ డ్యూటీ కమాన్ సెర్చ్ ఓకే మర్చిందనమాట ఏ డబ్బురా